ధైర్యం ఎక్కువేరా ఉదయం నుంచి 11 కోడి పుంజులు ఓడిపోయి అయినా సరే పందెం కడతాను అంటున్నావా? బెంగళూరు నుంచి తెప్పించిన పుంజులు చూసావు కదా, దాంతో పందానికి సిద్ధమేనా? ఎంత బిడ్డని సరే నేను కడతా అన్నా. మనం లింగం కొడిని దించితే ఎలా ఉంటది? మీరు ఎప్పుడైనా నా మాట మీరి ఏమైనా చేశారట? ఏంటన్నా నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావు? విన్నావుగా, మన దగ్గర అసలు పందెం కోళ్ళు ఉన్నాయా లేవని అడుగుతున్నారు. చెప్పరా. ఏంట్రా, నా మీద మీకున్న గౌరవంలే కదా వాడేంటి నన్ను ఎదిరిస్తున్నాడు? అదేం కాదన్నా, ఏదో చిన్నపిల్లాడు పెంచిన కోడి పుంజు మీద ఉన్న ప్రేమతో పరిస్థితి అర్థం కాకలా చేశాడు. కొట్టానంటే చూడు, నా బరువు మీకు తమాషా అయిపోయిందా? ఇదేంట్రా చూస్తున్నావు? బోరా, పోతరాజు పార్టీ అంటే అందరూ భయపడుతున్నారు, ఏమన్నా అక్కడే పందెం కడతాను అన్నారా? గొడవలు వద్దురా. చూసావా, బెడస పుందంటే మాటలా? దీనికి గెలవడం సామాన్య విషయమా? వాళ్ళు కొంచెం ఆలోచించేది. ఇప్పుడేమంటావన్నా, వాడి కోడి పుంజును నీ కళ్ళ ముందు కోసిపారేస్తే ఓకేనా? చెప్పన్న. 8వ నంబర్ బదులో పోతరాజు గారి పార్టీ లింగం కోడి పుంజు, రంగస్వామి గారి బెంగళూరు కోడి పుంజు పోటీ పడబోతున్నాయి. బామర్దే, మనకి 1000 రూపాయలు కావాలని తెలుసుకుని అది ఇద్దామని బెంగళూరు నుంచి కోడి పుంజును తీసుకొచ్చాడు. బరిలో కోడి మాట్లాడాలా? నువ్వు మాట్లాడకూడదు. నా కోడికి మాట్లాడడం తెలియదు, కానీ మీ కోడిని చంపడం తెలుసు. పర్వాలేదు నీకు? అరే ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నీ కోడిని తీసుకుని బయటికి పోరా. అయ్యా అది కాదయ్యా, బయటకు పొమ్మంటున్నాను కదా. లింగం పద, బయటకు వెళ్దాం పద. అయితే మా పుంజు గెలిచిందని రాసిచ్చాలి మనం. అవును రాసిస్తారు. పందెమే జరగలేదు, ఓడిపోయినట్టు రాసి పోదలే బావా. ఇలా జరగని పోటీలు అయితేనే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళని పందెంలోకి దించక ముందే నిలిపేశాం కదా, మరి ఇంకేంటి ఎడమనాన్ని? అదేం కుదరదు, జంట కూర్చుకున్నాక పందెంలోకి దింపాల్సిందే, లేదంటే ఓడిపోయినట్టు రాసిచ్చామనండి. మా కోడి పుంజు ఎందుకు ఓడిపోద్దిరా? ఆ కోడి పుంజు ఓడిపోద్దనే కదా పందానికి ముందే చెప్తున్నాను. అయ్యా మన కోడి వాళ్ళ కోడిని ఈజీగా గెలుతుంది. ఏది గెలుస్తుందో నువ్వు నాకు నేర్పిస్తున్నావా? అయ్యా నువ్వు టెన్షన్ లో మాట్లాడుతున్నావు, నేను చెప్పేది కొంచెం వినయ్యా. చెప్పేది నేను వినాలా? దుర్గా ఏదో తెలియక చేస్తున్నాడు అన్నావు, చూసావా? పొగరు తల పొగరు నిలువల్ల విషయమేరా, నాకు వయసు అయిందని. అయ్య గురించి నేను ఎందుకలా అనుకుంటాను? అన్ని ఇంతగా చెప్తున్నాడుగా, మన కోడి కంటే వాళ్ళ కోడి 1.5 ఇంచ్ ఎక్కువ, దాని మీద ఎందుకు వదలడం? మన కోడి ఈ పందెంలో ఖచ్చితంగా గెలిచిందన్నా, దయచేసి నా మాట వినన్నా. రే లింగం, హలో, ఏంటి ఇదంతా? మీ నాటకాలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళేసుకోండి, ముందు మీ పుంజుని బరిలో దింపండి, లేదంటే ఓడిపోయావని రాసి చెల్లిపోండి. సింహాద్రి, ఎక్కువ మాట్లాడితే నీ బుర్ర రామకీర్తన పాటించేస్తా. నీకు ఒక రూలు, ఊళ్ళో వాళ్ళందరికీ ఒక రూలా? ఓడిపోతానే వాళ్ళకి ముందే తెలుసు. ఎవరు కోడి ఓడిపోతే పంది వదిలి చూద్దామా? అదేగా నేను చెప్పేది, రా బరిలో దించు. రే లింగం, ఈసారి పందేమేమిటో గుర్తుంది కదా? అయ్యా నీకు తలంపులు తీసుకొస్తానా? ఇక మేము వెయిట్ చేయడం కుదరదన్నా, రాసి చెల్లిపోమని చెప్పండి. నీకు నా కొట్ర పందెం రంగస్వామికి నాకే కదా, రమని రాతన్నయ్య. ఎందుకు కొరగాని కోడి మీద మీ కోడిని వదిలి నన్ను ఫినిష్ చేయాలనుకుంటున్నారా? ఇది కొరగాని కోడేం కాదయ్యా. ఎక్కువగా వాగావంటే ఈ కోడితో పాటు నిన్ను కోసి పారేస్తాను. ప్రపంచంలో ఎక్కడా లేని అద్భుతమైన కోడిని తీసుకొచ్చావు, దాన్ని అన్నందుకు కోపం పొడుచుకొచ్చిందా నీకు? అయ్యా ఇది ప్రపంచంలో లేని అద్భుతమైన కోడో కదా నాకు తెలీదు, కానీ నా కోడి పందెంలో ఓడిపోదని తెలుసు. దుర్గా అన్నా, జోడీని ఓకే చేసింది, నేను పందెం గెలిచి చూపిస్తాను. రే లింగం, ఏట్రా ఆ మాట్లాడరా? మరి ఇంకే మిగతా వాళ్ళని బయటకు పొమ్మని చెప్పి నీ పూజలు బర్లకు దింపే. పుంజులు వదలండి. పోతురాజుని అందరూ శ్రద్ధగా వినండి. 8వ నా పార్టీ పేరు మీద కోడి పుంజులు పందులో దింపే ఆ లింగానికి, వాడి కోడి పుంజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వాడు ఓడిపోతే ఆ ఓటమితో నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను. ఏంటయ్యా ఇలా చేశారు? బాగా నాకు తెలీదా? ఆయన ఉండట్టే కదా, మరి ఎందుకు పోతరాజు పార్టీ అనాలి? నా పుంజు మీద పందానికి ఎందుకు వదలాలి? ఇవన్నీ మీరే స్ట్రిక్ట్ గా చెప్పాలండి. ఏమయ్య
ఆ సింహాద్రి ఏమరి పట్టు ఉన్నప్పుడు లేపేద్దాం చూస్తున్నావా? ఇప్పుడేమవుతో చూడు. దీనికి అప్సెట్ అయితే అట్ట ఇప్పుడే టైటిల్ మొదలెట్టాం. మన పుంజి రెండు దెబ్బలేసేసరికి ఆ పుంజి వణుకుపోయింది. ఈ పుంజిని వద్దంటారంట అయ్యా. వదిలేయి, ఇప్పుడు దాని గురించి మాట్లాడదు. అరే ఆగ్రహం, వెళ్ళి స్టవ్ తీసుకొస్తానంటరా. ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఎందుకురా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ నీకోసం ఏరే చోటు చూసి పెట్టాను రా. అన్నా ఫీలింగ్స్ అనే తర్వాత కానీ ముందు కోడి పుంజం రెడీ చేయి. 10 నిమిషాలే ఉంది, రా అయినా అవ్వాలరా. నా కోడి ఈ పందెం గెలిచిద్దన్నా? గెలిస్తే సంతోషమే కదరా. పుంజులు మొదలండి. అయ్యా ₹1 నోట్లు అయితే తీసుకోవద్దురా, దొంగ నోట్లు చల్లమని అవుతున్నాయంట. రీసెంట్ గా ₹100 నోట్లు అడిగి తీసుకో. మాట తగ్గించరా, ముందు పంచం గెలవనే వాసన వేలో తర్వాత తేలుద్ది. ఒడిపుంజుతో నాకు సంబంధం లేదని చెప్పాను కదన్నా, వాడు ఓడిపోతే నేనే బాధ్యుని అవుతాను. ఏదేమైనా ఊరు ఆచారం అనేది ఉంటుంది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు గొడవ పాట 8వ నంబర్ పేరులో 19 రిజల్ట్ వచ్చేసింది. పోలవరం రంగసావ గారి బెంగళూరు కోడిపుంజు, కోతరాజు గారి పార్టీ లింగం కోడిపుంజు మీద ఓడిపోయింది. వారిని వాడు అనంతపరి చేశాడన్న. అదృష్ట దేవత బిడ్డరా వాడు, అందుకే ఎక్కడికెళ్ళి ఏం చేసినా ఆయన కాపాడుతుంది. రాజా అయ్యా, ఆ లింగాన్ని పిలుచుకురా. కోడి పుంజును బాగానే తయారు చేసావు లింగం. ఇది చెప్పడానికి పిలిచారా? మేము తయారు చేస్తే సూపర్ గా ఉంటుందని ఊరికే తెలుసు. పోతరాజుకు తెలియలేదు కదా అయ్యా నువ్వు ఇంత బాగా రెడీ చేస్తావని. నీ కోడి పుంజుకు ఒక్క దెబ్బ కూడా తగలేదే. ఆ కోడి మన కొన్ని టచ్ చేయగలదా? ఏంది అది కరెక్టే, నీ కోడి 2వసారి వెళ్తావా? అదంతా ఏమవుద్దండి, నాకు 1000 రూపాయలు అవసరం వచ్చింది. అందుకే ఇటు పెట్టి కసి కొన్ని పందానికి వదిలాను. నాకు డబ్బులు వచ్చేసాయి, అది చాలు. కోడి బానే ఉందిగా, మళ్ళీ పందెంలో దింపుతానే కదా. నీకు గొప్పగా ఉంటే దానికి పేరు అవుతుంది. రెచ్చగొట్టి ఏడికి చూద్దాం అనుకుంటున్నారు, దానికి ఇంకేమైనా చూసుకోండి. ఓడితే డబ్బు వద్దని ఆలోచిస్తున్నావా? ఓడిపోయేవాడికి ఆలోచన వచ్చింది. పుంజు మీద అంత నమ్మకం ఉంటే 2వసారి దింపు. నువ్వు ఓడిపోతే నాకు 1 రూపాయి. హలో హలో, నా కోడి 1 రూపాయికి పందానికి దిగకూడనుకున్నారా? నేను ఓడిపోతే నీకు 10 వేలు ఇస్తానయ్యా. పడే స్వామి అమ్మయ్యా, ఆడి ఇష్టానికి వెళ్ళి కాసేపు నా బుర్ర ఏడెక్కించాడు రా. ఎక్కడ రాడు, నే తిట్టాడని బాధపడుతున్నాడా? అదేం లేదులే అన్న. 2వసారి వదులుతున్నారా? సూపర్ అయ్యా, మొదటి బడిలోనే వదులుదాం, మనం చూడొచ్చు కదా. సుందరమూర్తి పళ్ళీ గెలుచుకుండా ముందు అనౌన్స్మెంట్ చేయి. ఇదంతా బొమ్మ బొరుసు వేయటం లాంటిదిరా. ఒక్కోసారి మనం అనుకున్నదే పడద్ది. ఏదో మన టైం బాగుండటం వల్ల సబక్కన మైకలాకుని వాడికి నాకు ఏ సంబంధం లేదని చెప్పేసి నువ్వు వచ్చి రాలేదని పక్కన నెట్టేశారా? ఏయ్ పని చూసుకోరా, పోయినసారి ఎలాగో బయటపడ్డావు. ఇంకా నమ్మకం ఉందా నీకు? అరే లింగం, ఏంట్రా ఓవర్గా పోతున్నా, తగ్గవా నువ్వు. పార్టీ ఒంటరిగా చిరుక్కున్నాడన్నా, మనం పందెంలో గెలిస్తే 10,000 ఇస్తాడంట, ఓడితే 1 రూపాయితో చాలంట. సరేరా, ఏదో ఒకటి చేస్తావు. మళ్ళీ ఎందుకు పోతురాజు పార్టీ అని రాయించావు? ఏ గొడవ రాకూడదనేగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అన్న మైక్లో అనౌన్స్ చేశాడు. దాన్ని నువ్వు మెయింటైన్ చేసుకు వెళ్ళిపోవచ్చుగా. తండ్రితో గొడవలతో కొడుకుంటి పేరు మార్చుకుంటాడా అన్నా? ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అట్టగా మాట్లాడతావేంది?
ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను వేరేగా పందెం కాస్తే ఏమనుకుంటారు? పోతరాజు పార్టీ విడిపోయిందని అసహ్యంగా చెప్పుకోరు? మీ విషయాలు తర్వాత మాట్లాడుకుంటారా, ముందు పుంజునోదాం వదులుతాం త్వరగా. నువ్వు పందెంలో ఓడిపోయి అన్ని ఈయన కాళ్ళ మీద పడితే నీకే బాధ ఉండదు అంతేగా. నువ్వు కూడా ఆయనలాగే అనుకోకన్నా, నా కోడి ఖచ్చితంగా గెలిచేది. ఇంకా ఏమన్నాడు? ఆయనకంటే వయసు అయిపోయింది, ఏదేదో వాగుతున్నాడు. నీ బుద్ధి ఏమైపోయిందని దుర్గంతో అంటున్నాడు. ఆ కోడి పుంజు బరిలో నిలవలేదురా, ఏదోసారి టైం బాగుండి గెలిచింది. దాంతో సంకలో పెట్టుకు పోకుండా రెండోసారి దింపితే అవమానాలు పాలైపోతాడు. ఒకటో నెంబర్ బరిలో పందెం ఒకటిన్నర నిమిషంలో తీరిపోయిందయ్యా. పోయిందా? నేను చెప్పలా, 40 ఏళ్లగా కోళ్ళని పెంచుతున్నాను, నాకు తెలీదా? లింగం కోడి పుంజు రంగస్వామి గారి కోడి పుంజుని ఏకంగా చంపి పారేసింది. ఇక్కడ వచ్చినాడు ఈ పందెం చూడకపోయినట్టయితే గొప్ప ఛాన్స్ పోకుండానే. లింగం కోడి పుంజు గాలు ఎగిరి ఎగిరింది. ఏమైనా పోతరాజు ప్రీడే ప్రీడే. హలో నిఖిలస్, ఇప్పుడు నువ్వు చెప్పేది బాగా అనిపిస్తోంది. ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటావా? అబ్బా.